ఓకే సో ఇవాళ కూడా జొన్నలతో తయారు చేసిన ఈ మధ్యకాలంలో కొంచెం మనం జొన్నలు ఎక్కువ తీసుకున్నట్టు ఉంది సో జొన్న ఆలూ దోశ ఇవాళ మనం ఫస్ట్ రెసిపీ తయారు చేసుకోబోతున్నాం మరి దీనికి కావాల్సిన ఇంగ్రీడియన్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం జొన్న ఆలూ దోశ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు నూనె ఉడికించిన ఆలుగడ్డ బియ్యపిండి జీలకర్ర ఉప్పు జొన్న పిండి పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు ఇప్పుడు ఆలూ దోశ అంటే మసాలా దోశ లాగా ఎలా ప్రిపేర్ చేస్తారా సర్ప్రైజ్ ఎలా చేస్తామో చూడాలి నువ్వు గెస్ట్ చేసినట్టు మాత్రమే కాదు నువ్వు గెస్ట్ చేసినట్టు మాత్రమే కాదన్నమాట సో ముందు మనం మిక్సీ జార్ తీసుకుందాం రుబ్బడానికి ఏముందా అని సస్పెన్స్ లో ఉంది కదా గెస్ట్ చేసేసింది సో ఉడికించుకున్నటువంటి ఆలు అంటే ఉత్తి పిండిలు అయితే నార్మల్గా కలిపేయచ్చు కదా తర్వాత దీంట్లో కొద్దిగా టేస్ట్కి అనుగుణంగా సాల్ట్ ఓకే అలాగే జస్ట్ కొద్దిగా లైట్గా జీలకర్ర లైట్గా మిర్చి పచ్చిమిరపకాయలు అలాగే ఒక స్పూను సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు ఓకే ఇవన్నీ మనం ఇలా ఒక మిక్సీ జార్లో తీసుకుని బ్లెండ్ చేసుకుందాం దీనిలో మనం కొద్దిగా వాటర్ తీసుకుందాం సుజిత ఒక బౌల్ తీసుకుందాం సుజిత దీంట్లో ఒక రెండు స్పూన్లు జొన్న పిండి తీసుకున్నాం అలాగే కొద్దిగా ఒక స్పూను బియ్యపిండి తీసుకున్నాను దానిలో కొద్దిగా సాల్ట్ కొద్దిగా వాటర్ కలుపుకుందాం సుజిత నేను ప్యాన్ హీట్ చేయను వెరీ స్మూత్ బ్యాటర్ వీఆర్ హ్యావింగ్ యూ కెన్ సీ స్మూత్ బ్యాటర్ వచ్చేసింది మనకి దీన్ని 2 మినిట్స్ అలా పక్కకు ఉంచుకుందాం ఇప్పుడు ఇందాక మనం బ్లెండ్ చేసుకున్నాం మొత్తం తీసుకొచ్చి ఇందులో మిక్స్ చేస్తాం ఎగ్జాక్ట్లీ మంచి వాసన యూ కెన్ సీ గుడ్ స్మెల్ దీనిలో మనం బ్లెండ్ చేసిన ఆలుగడ్డ మొత్తాన్ని ఇందులో వేసేసాం బ్యాటర్ ఎలా కనిపిస్తుంది అంటే అంత అదో స్పాంజి స్పాంజీ లాగా అలా కనిపిస్తుంది ఆలూ వేయడం వల్ల ఆలూ వేయడం దీంతో దోశ మన తీయటానికి వస్తుంది అంటారా బాగా వస్తుందో చూడు ప్యాన్ వేడెక్కిందా సుజిత కొంచెం సిమ్లో పెట్టిన ఫస్ట్ సిమ్లో రవ దోశ వేసినప్పుడు ఎలా ఉంటుందో అలా వస్తుంది సేమ్ అలా మెత్తటి దోశలు వస్తాయి దూదుల్లాగా హై ఎనర్జీ దోశ అని చెప్పుకోవచ్చు సుజిత దీన్ని పొటాటోలోని ఎనర్జీ కూడా ఉంది అలాగే కాస్త బక్కపక్కచ్చగా ఉండేటటువంటి పిల్లలకి బాగా ఎనర్జీ కావాలనుకునే వాళ్ళకి ఇలాంటి టిఫిన్ చేసి పెట్టచ్చు అన్నమాట ఓకే
వేడివేడిగా జొన్న ఆలూ దోశ రెడీగా ఉంది. టేస్ట్ చేసే ముందు కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం ఇంకొకసారి మీకోసం. జొన్న ఆలూ దోశకి కావాల్సిన పదార్థాలు: నూనె, ఉడికించిన ఆలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఉప్పు, జీలకర్ర, బియ్యం పిండి, జొన్న పిండి. జొన్న ఆలూ దోశ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్ తీసుకుని ఉడికించుకున్న ఆలును వేసుకుని ఇందులో రుచికి సరిపడా ఉప్పు, జీలకర్ర, పచ్చిమిర్చి ముక్కలు, ఒక స్పూన్ తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేసుకుని బ్లెండ్ చేసుకోవాలి. తగినంత నీటిని కలిపి మళ్ళీ బ్లెండ్ చేయాలి. ఇప్పుడు ఒక గ్లాస్ బౌల్ తీసుకుని 2 స్పూన్లు జొన్నపిండి, 1 స్పూన్ బియ్యం పిండి, కొంచెం ఉప్పు వేసి నీళ్లను వేసుకుని దోశ బ్యాటర్లో కలుపుకోవాలి. ఆ తర్వాత పొయ్యి వెలిగించి పాన్ పెట్టుకుని ఇప్పుడు బ్లెండ్ చేసుకున్న ఆలుగడ్డ మిశ్రమాన్ని ఈ బ్యాటర్లో కలుపుకోవాలి. పాన్ వేడైన తర్వాత నూనెతో దోశలను ఇరువైపులా కాల్చుకుని డిష్ అవుట్ చేసుకుంటే రుచికరమైన జొన్న ఆలూ దోశ రెడీ.